ప్రపంచంలో కరోనా అనే మహమ్మారి విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు దేశంలో లాక్డౌన్ ప్రకటించడంతో నిరుపేద కుటుంబాలు కూలి పనులు చేసుకుంటున్న వివిధ రాష్ట్రాల వారికి ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న తరుణంలో అది చూసి చలించిపోయిన గంగవరం యువజన సేవ సంఘం వారు ఉపాధి కోల్పోయిన వారికి, నిరుపేదలకు, అనాథలకు సుమారు 200 భోజన ప్యాకెట్లను ప్రతిరోజు పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో గంగవరం యువజన సేవా సంఘం సభ్యుడు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించిన నేపథ్యంలో అనేక మంది రోడ్డున పడ్డారని, ముఖ్యంగా అనాథలు, ఇతర రాష్ట్రాల నుండి ఉపాధి కోసం వచ్చిన వారు కోసం మా యువజన సేవా సంఘం సేవ చేస్తుందని చెప్పారు. సమస్య కరోనా. ఈ సమస్యను ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ఇక్కడ వచ్చి పనిచేయడం జరుగుతుంది. వేయం బౌలు అహర్నిశలు వచ్చి పనిచేస్తున్నారు. ఈ కరోనా వల్ల లాక్డౌన్ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండడం వల్ల, ఎక్కడి నుండి వచ్చే వాళ్ళకి జీవనోపాధి లేకపోవడం వల్ల, ఈరోజు యువసేన ఆధ్వర్యంలో వాళ్ళకి ఫుడ్ కార్యక్రమం, శానిటైజర్లు, డస్ట్ మాస్కులు ఇవ్వడం ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఇది ప్రతి ఒక్క గ్రామంలో ఇలా చేస్తే ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వచ్చి కార్యక్రమం చేయడం వల్ల ఈ లాక్డౌన్ అనేది ఇలా ఉండడం వల్ల కరోనాను కొంత మనం తగ్గించే అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వచ్చి కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా కోరుకుంటూ, అందులో గంగవరం గ్రామం నుండి ఎప్పటి నుండో స్వచ్ఛందంగా కమిటీ, ఇక్కడ తాతారావు, మాధవరావు, కనక, పూలరాజు వీళ్ళందరూ స్వచ్ఛందంగా ఎప్పటి నుండి అహర్నిశలు కష్టపడి గంగవరం నుండి, గంగవరంలో కరోనా రాకుండా టోల్గేట్ ఏర్పాటు చేసి గంగవరం ప్రజలు కూడా అందరికీ సహకరిస్తున్నారు. అందరికీ కృతజ్ఞతలు, మా యువతి నుండి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇలాగే ప్రజలు కూడా